ట్రాక్టర్లో ఒడ్లు వస్తున్నాము పది మంది రైతులు ఒక లోడ్ ఎత్తికాం దాదాపు 698 బస్తాలు ఎత్తాం ఒక లోడ్కు ఎత్తిన తర్వాత మేము ట్రక్స్ ఎట్లీవ్ అంటే లీవ్ లీవ్ అంటుండు మాకేం తెలిసింది అయితే పదికి ఒక బస్తా కట్ చేసిందని తెలిసింది పది బస్తాలకు ఒక బస్తా కట్ చేసిండు అరే మాకు చెప్పవైతే ఇచ్చేవైతే ఇది ఏంటంటే దాదాపు ఒక 68 బస్తాలు 74 కట్ చేసినారు మాకు ఎవరికి ఎన్ని ఏం సంగతి ఒక లోడ్ పేరు మీద 74 బస్తాలు కట్ చేసిన అంటే 698 బస్తాలు మీరు వేస్తే ఒక లోడు లారీ లోడు ఆ లారీ లోడు మీద 74 బస్తాలు కట్ అయినాయి ఎందుకు కట్ అయినాయి అంటే ఏమంటారు సుమారు 133 బస్తాలు వేసాం మా నాయ్ కనీసం 14 బస్తాలు కట్ అయినాయని చెప్తారు మీ పేరు నా పేరు నరసింహ సత్యం నాయ ఓట్లు మా బావ గారి పేరు మీద వేసినాం అయితే నాకు కొన్ని కౌలు దారినండి నాకు కుంట లేదు భూమి బండరామలింగ98 బస్తాలకు మా 72 బస్తాలు మా లోడ్ పేరు మీద 74 బస్తాలు కటింగ్ పెట్టిండు 74 బస్తాలు కటింగ్ పెట్టిన సంగతి మాకు 10 మంది రైతులలో ఒక్క రైతు కూడా ఫోన్ అనే మాట చేయలేదు మాకు తెలవనే తెలవదు అసలు తెలవకుండా మాకు ఆ రసీదు కూడా ఇవ్వలేదండి సార్ మాకు రసీదు ఇవ్వకుండా ఆయన ఏం చేసిండు లోడ్ మొత్తం కట్ చేసి నిన్న చెప్తురు ఏమైంది మీ బస్తాలు నా 88 బస్తాలు నేను లోడ్ పెట్టిన అయ్యి బస్తాకు 16 రూపాయలు చొప్పున 1408 రూపాయలు ఇచ్చిన అమాని ఛార్జ్ కూడా ఇచ్చిన 1408 రూపాయలు తీసుకునేటప్పుడు 88 బస్తాలకు డబ్బులు తీసుకురు ఇప్పుడేమో 79 బస్తాలకే నాకు ఆడ చిట్టి మీని వేసి ఇచ్చారు మరి అది ఎంతవరకు నాయమో మీరే చెప్పాలి మీ పేరమ్మా పుల్లలింగమ్మ 51 బస్తా 51 బస్తాకి ఏం చెప్పలే కట్ చేసి ఫోన్ చేసి పేరేం పేరమ్మా సరే మీరందరికి ఇప్పుడు మీ డబ్బులు మీ ఒడ్లు ఎట్లా కట్ కాకుండా ఉన్నారు ఎత్తుకోకుండా ఉండాలి మమ్మల్ని పిలిపించారు.